బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు నేల చూపులు చూస్తోంది. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఒకే అంశంపై ఫోకస్ చేయడం ఇందుకు కారణం. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం చివరిలో వెల్లడి కానున్నాయి. ద్రవ్యోల్బణం ప్రకారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల ద్రవ్యోల్బణం ఎలా ఉందో విషయం గమనిస్తే ఫెడరల్ రిజర్వ్ ఎలా స్పందించే అవకాశం ఉందో ఒక అంచనాకు రావచ్చు. అందుకే ఇన్వెస్టర్లు అంశానికి అధిక ప్రాధాన్యతం ఇస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు 0.2% తగ్గింది. ఔన్స్కు $1,785 వద్ద కదలాడుతోంది. అలాగే గోల్డ్ ఫ్యూచర్స్ రేటు గమనిస్తే 0.2% తగ్గుదలతో ఔన్స్కు కలిసి $1,802 వద్ద ట్రేడ్ అవుతోంది. రోజున బంగారం ధరలు నెల రోజుల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. అమెరికా డాలర్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం పసిడికి కలిసి వచ్చింది. అలాగే మార్కెట్ జూలైకి సంబంధించి అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ రిపోర్టుపై ఆసక్తి ఉన్నాయి. బుధవారం ఈ డేటా వెల్లడి కానుంది. నిపుణుల అంచనా ప్రకారం చూస్తే వార్షిక ద్రవ్యోల్బణం 8.7% తగ్గొచ్చు. జూన్ నెలలో ఇది 9.1% ఉంది. ఫెడ్ ఫండ్స్ ఫ్యూచర్స్ ట్రేడర్లు మాత్రం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ రేటును మరో 75 బేసిస్ పాయింట్ల మేర పెంచొచ్చని అంచనా వేస్తున్నారు. ఫెడ్ రేట్ పెంపునకు దాదాపు 64.5% అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడరల్ రిజర్వ్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగబోతోంది. అంతేకాకుండా మరోవైపు తైవాన్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగితే అది బంగారానికి సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనంగా పరిగణిస్తారు. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలు కూడా ఉన్నాయి. ఇది కూడా పసిడికి సానుకూల అంశమే.